తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మోటివ్ లేని హత్య అనే కథను వినేద్దామండి. రచన శ్రీ జి గోపాలయ్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. క్రైమ్ డివిజన్ మున్సిపల్ కోర్టు హాలు జనంతో కిక్కిరిసి ఉంది. అందరి ముఖాలలోనూ ఏదో తెలియని ఉద్వేగం తొంగి చూస్తోంది. హాలు నడుమ ఇరువైపులా లాయర్లు ముందున్న కాగితాలను తీవ్రంగా చదువుకుంటూ మధ్య మధ్య తల పైకెత్తి ఎప్పుడు జడ్జిగారు రాబోతారోనని ఎదురు చూస్తున్నారు. ఇంతలో బంట్రోతు జడ్జి రాకను తెలియజేసే విధంగా గట్టిగా అరిచాడు. హాల్ అంతా ఊపిరి బిగబట్టుకొని నిశ్శబ్దంగా కదలకు కూర్చుండిపోయారు. జడ్జిగారు లోపల కాలు పెట్టగానే అందరూ లేచారు. ఆయన తన సీట్లో కూర్చోవడం చూసి అందరూ యథావిధిగా కూర్చున్నారు. జడ్జిగారు సైగ చేయగానే బంట్రోతు రామనాథం 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 అంటూ 3 సార్లు అరిచాడు. ఇరువురు పోలీసుల తోడుతో రామనాథం అనే 30 సంవత్సరాల యువకుడు బోన్లోకి ఎక్కి హాలుకు అభిముఖంగా నిలబడ్డాడు. మొదట ప్రాసిక్యూటర్ లేచి ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని, ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఈ హత్య జరిగిందని, తానే హత్య చేసి బయటి మనిషి ఎవరో చేసినట్టు పోలీసులు భ్రమపడేలా సాక్ష్యాలను సృష్టించారని, దీనికి అనువైన ఎవిడెన్స్ మీకు సమర్పించుకున్నామని, దానిని పరిశీలించి న్యాయం జరిపించాలని కోర్టును కోరుతూ కూర్చున్నాడు. వెంటనే డిఫెన్స్ లాయర్ లేచి ఒకసారి కోర్టునంతా పరిశీలించి బోను సమీపించి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముద్దాయిని చూసి, ఆ హత్య జరిగిన రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు అని రామనాథాన్ని అడిగాడు. రామనాథం అతని భార్య విమల ఆ ఇంటికి వచ్చి 6 మాసాలే అయింది. వీరికి మెయిన్ బజార్లో ఒక ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ షోరూం ఉంది. అది లాభసాటిగానే నడుస్తుందేమో తెలియదు, కానీ వారింటిలో కనీసం వారానికి ఒక్కసారైనా చిన్న పార్టీ లాంటిది తప్పక జరిగేది. చుట్టుపక్కల వారందరూ వీరిది అనుకూల దాంపత్యమని చెప్పుకునేవారు. ఆ ఉదయం పని మనిషి వచ్చి చూడగా మెయిన్ డోర్ తలుపు తీసే ఉంది. అమ్మగారు ఈరోజు ఎందుకో పెందరాళే లేచారనుకుని హాల్లోనికి అడుగుపెట్టింది. మెయిన్ డోరు డూప్లికేట్ తాళం చెవి ఆమె దగ్గరే ఉంటుంది. ప్రతిరోజు ఆమె తలుపు తెరిచి వంట ఇంట్లో పాత్రలు శుభ్రం చేసి ఇల్లు ఊడ్చి డైనింగ్ టేబుల్ తుడిచి కాఫీ పెట్టే సమయానికి గాని విమల మేడ దిగేది కాదు. హాల్లో కొంత ముందుకు పోగానే ఎదురుగా సోఫాలో కూర్చొని ముందు బల్లపై తల ఆనేలా వంగి ఉంది విమల. ఆమె వీపున వెన్నుముకకు 4 అంగుళాల దూరంలో ఎడంవైపున ఉన్న రొమ్ము ఎముకల మధ్య ఒక కత్తి దిగబడి ఉంది. రక్తం ఎడమవైపు వీపు మీదుగా జారి బల్లపై గడ్డకట్టి ఉంది. అది చూడగానే ఆమె కెవ్వున అరిచి మేడ మీదకు పరిగెత్తి రామనాథం గారిని నిద్రలేపి బెదురుతో మాటలు రాక తడబడుతూ తాను చూసిన దృశ్యాన్ని వర్ణించి చెప్పింది. అతను కూడా దిగ్భ్రాంతితో తొట్టుపడుతూ లేచి మేడ దిగి వచ్చి విమలను చూశాడు. జరిగిందాని నమ్మలేనట్టు హతాశుడై ఎదురు సోఫాలో కూలబడ్డాడు. కాసేపటికి తేరుకొని పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతోపాటు తన పర్సనల్ లాయర్కు ఫోన్ చేసి సంగతి వివరించాడు. పోలీసులు వచ్చి వారి అలవాటు ప్రకారం ఎంక్వైరీ పూర్తి చేసి ప్రైమ్ సస్పెక్టుగా రామనాథాన్ని అరెస్ట్ చేశారు. అతని పర్సనల్ లాయరు కల్పించుకొని అతన్ని బెయిల్ మీద ఇంటికి తీసుకువచ్చాడు. ఇరుపక్షాల ప్రిలిమినరీ ఎంక్వైరీలు అయిన తర్వాత కేసు ఫైనల్ హియరింగ్ కోసం ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. బోన్లో నిలబడిన రామనాథం కేసి డిఫెన్స్ లాయరు అడిగిన ప్రశ్నకు జవాబుగా, తాను హత్య జరిగిన రాత్రి ఇంటిలోనే మేడ మీద తన గదిలో నిద్రపోతున్నానని, మరుసటి దినం పని మనిషి వచ్చి లేపినప్పుడే అసలు విమల చంపబడిందని తెలిసిందన్నాడు. తిరిగి అదే డిఫెన్స్ లాయరు, ఆనాటి రాత్రి ఏం జరిగిందో మీకు తెలిసినంతవరకు చెప్పండి అన్నాడు. మేము ఈ ఇంటికి రావడం 6 మాసాల కిందటే అయినా మాకు పెళ్ళయ్యి
ఒకటిగా కాపురం మొదలుపెట్టిన నాటి నుంచి ప్రతి రాత్రి నియమం తప్పక ఒక్క తీరుననే నడుచుకునేవారం. నాకు పడుకుంటే చాలాసేపటి వరకు నిద్ర పట్టక పక్కరోజు ఆఫీసు పనులు సక్రమంగా చేయలేకపోయేవాడిని. డాక్టర్ సలహాపై తక్కువ మోతాదులో నిద్రమాత్రలు వేసుకొని పడుకోవటం చేసేవాడిని. రాత్రి 8 గంటలకు భోజనం చేసి 1 గంటసేపు ఆఫీసు లెక్కలు సరిచూసుకుని సరిగ్గా 9 గంటలకు మేడం మీదకు పడక గదికి చేరేవాడిని. విమలనే 1 గ్లాసు గోరువెచ్చని పాలలో 1 నిద్రమాత్ర కలిపి పడక పక్కన మూత పెట్టి ఉంచేది. దానిలో సగం మాత్రమే తాగి పడుకునేవాడిని. పూర్తిగా తాగితే ఉదయం లేవడం లేటవుతుందని సగమే తాగేవాడిని. కానీ ఆ రోజు సగం గ్లాసు పాలు తాగి పడుకున్నా 10 వరకు నిద్ర రాకపోతే ఏమో ఈరోజు పొరపాటున మరిచిందేమోనని నా దగ్గర ఉన్న మాత్ర వేసి మిగిలిన పాలు తాగాను. వెంటనే నిద్ర పట్టేసింది. ఉదయం పని మనిషి వచ్చే వరకు మెలకువ రాలేదు. అయితే రోజు నీతో బాటే విమల పడుకోవడానికి మేడ మీదకు రాదా అంటూ లాయర్ అడిగాడు. రాదు, ఆమెకు టీవీ సీరియల్స్ చూడడం అలవాటు. అవి పూర్తిగా చూసిన తర్వాత 11 గంటలకు గానీ పడక గదికి రాదు అన్నాడు రామనాథం. డిఫెన్స్ లాయర్ జడ్జి కేసు చూసి ఇక ప్రాసిక్యూషన్ వారు ప్రశ్నించవచ్చని పలికాడు. దానికి ప్రభుత్వ లాయర్ లేచి ఇప్పటికీ అవసరం లేదని పలికాడు. సాక్షులను విచారించే క్రమంలో మొదటి సాక్షిగా పోస్టుమార్టం డాక్టర్ను ప్రవేశపెట్టవలసిందిగా కోరాడు డిఫెన్స్ లాయర్. పోస్టుమార్టం చేసిన డాక్టరు బోన్లోకి వచ్చాడు. డాక్టర్ గారు, హత్య 8 గంటలకు జరిగిందని మీ రిపోర్ట్లో రాశారు అని అడిగాడు లాయర్. రాత్రి 10:45-11 మధ్య జరిగిండొచ్చని రాశాను అని పలికాడతను. మీరు చెప్పిన దానికి ముందుగా అంటే 10 గంటలకు జరిగుండే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండవని ఎలా చెప్పగలరు అన్నాడు లాయర్. బ్లడ్ క్లాట్ అయ్యే తీరును బట్టి హత్యా సమయం నిర్ణయించబడుతుంది. సాధారణంగా ఆ టైంకు అటు ఇటు 10 నిమిషాలు కలుపుకొని చెబుతాము. అందుకే 10:30కు ముందు జరిగిండే అవకాశం లేదన్నాడు డాక్టర్. ప్రాసిక్యూటర్ వైపు చూశాడు డిఫెన్స్ లాయర్. అతను అవసరం లేదని తల ఆడించాడు. దానికి బదులు ఫోరెన్సిక్ డాక్టర్ను పిలిపించమన్నాడు. 2వ సాక్షిగా ఫోరెన్సిక్ డాక్టర్ బోన్లోకి వచ్చాడు. ప్రాసిక్యూటర్ అతనిని సమీపించి మీరు ఏ ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించారని ప్రశ్నించాడు. 2 పాల గ్లాసులు, 1 కింద హాలులో హతురాలు ముందున్న బల్లపై ఉంది, 2వది మేడ మీద ముద్దాయి పడక పక్కన బల్లపై ఉంది, 1 చేతిరుమాలు, హతురాలు పక్క సోఫాలో పడి ఉంది. ఈ 3 కోర్టుకు ఇవ్వడం జరిగిందని పలికాడతను. దానితోపాటు 6 అంగుళాల పొడవున్న కత్తి 1 ఇచ్చాము. చావు దేనివల్ల ఏర్పడింది తేలిందా? కత్తిపోటు వల్లే ఆమె చనిపోయిందని తేలింది. ఏ పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఉంది అని అడిగాడు లాయర్. 2 పాల గ్లాసుల్లోనూ నిద్రమాత్రలు కలిపి ఉందన్నాడు డాక్టర్. నిద్రమాత్రలు కలిపిన పాలు తాగినా ఎంతసేపటికి అతను నిద్రపోగలడు? దానికి ఏదైనా ప్రామాణికముందా అన్నాడు లాయర్. దానిని ప్రామాణికముగా ఇంతసేపని చెప్పలేమన్నాడు డాక్టర్. చేతిరుమాలు ఎవరిదని తేలిందా అడిగాడు లాయర్. అది రామనాథం చేతిరుమాలు. అతని డ్రెస్సింగ్ బీరువాలో ఇటువంటిదే మరో రుమాలు కనిపించింది. దానిని ఎగ్జిబిట్ బీగా కోర్టుకు ఇచ్చామని పలికాడు. అంతేనంటూ ప్రాసిక్యూటర్ తన కుర్చీ వైపు నడిచాడు. వెంటనే డిఫెన్స్ లాయరు డాక్టర్ను సమీపించాడు. 2 పాల గ్లాసులు తయారు చేసేది విమలే కాబట్టి పొరపాటున ఆ గ్లాసులు మారిపోయే అవకాశం ఉందా అన్నాడు లాయర్. ఉంది. పొరపాటున నిద్రమాత్రలు కలిపిన పాల గ్లాసుకు బదులు కలపని గ్లాసు మేడం మీదకు చేరే అవకాశం ఉందన్నాడు డాక్టర్. అలాగే కత్తిపోటు వల్లే చనిపోయిందని చెప్పారు. ఆ కత్తి మీద ఎవరిదైనా వేలిముద్రలు దొరికాయా? అవి ఎవరి వేలిముద్రలతో సరిపోయాయి? కత్తి మీద 1 ఆడమనిషి వేలిముద్రలు దొరికాయి. ఈ ఇంటిలో పని మనిషి వేలిముద్రలతో అవి సరిపోలేదు. అవి ఎవరివో తేలలేదు. ఈ కేసుకు డైరెక్ట్ సంబంధం లేకపోయినా ఇన్సూరెన్స్ ఏజెంటును విచారించడానికి పర్మిషన్ ఇవ్వవలసిందిగా కోర్టును కోరుతున్నాడని పలికాడు డిఫెన్స్ లాయర్. కోర్టు అనుమతించడంతో ఇన్సూరెన్స్ ఏజెంట్ బోన్లోకి వచ్చాడు. డిఫెన్స్ లాయర్ అతనిని 1 ప్రశ్న అడిగాడు. విమల పేరు మీద తీసుకున్న పాలసీ ఎప్పుడు మెచ్యూరిటీ పొందుతుందని.
అతను తడబడకుండా రాగల డిసెంబర్ 27వ తారీఖున పాలసీ పీరియడ్ ముగిసిపోతుందని పలికాడు. అతనిని పంపేసిన డిఫెన్స్ లాయర్ జడ్జి గారిని చూసి, మైలార్డ్, ఇది చాలా సింపుల్ కేసు. ఏ హత్యకైనా మోటివ్ ఉంటుంది. మోటివ్ లేకుండా హత్యలు ఎవరో పిచ్చివాడో, ఒక రకంగా సీరియల్ కిల్లరో తప్ప ఎవరూ చెయ్యరని కోర్టుకు తెలుపుకుంటున్నాను. ఇక ప్రాసిక్యూషన్ వారు హత్యకు ఆపాదించిన మొదటి కారణం డబ్బు. ఏ భర్త అయినా 6 నెలల తర్వాత మెచ్యూరై చేతికి వచ్చే పాలసీ డబ్బు కోసం తన భార్యను చంపుకోడని కోర్టుకు మనవి చేస్తున్నాను. ఇక రెండవది, ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి చంపాడని, నిద్రమాత్రలు కలిపిన పాల గ్లాసులు మారినట్లు నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. దీనితో ఫోరెన్సిక్ డాక్టర్ అభిప్రాయం కూడా కలుస్తోంది. ఇక చేతిరుమాలు, తన ఇంట్లో అతను కూర్చునే అన్ని చోట్ల అది చేయి జారి పడిపోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా దేనిని నిర్ధారించలేమని మనవి చేసుకుంటున్నా. ఇకపోతే ముందు తలుపు తీయడం ద్వారా పోలీసులను తప్పుదారి పట్టించాడంటూ ముద్దాయిపై ఆరోపించారు. కేవలం తలుపు తీసినంత మాత్రాన బయటవారు చేశారని ఎలా నమ్మించగలడు? ఇంటిలో ఎటువంటి దోపిడీ జరగలేదు. అంతకంటే ముఖ్యమైన ఆధారం కత్తిపై వేలిముద్రలు. అది ముద్దాయితో గాని పనిమనిషితో గాని సరిపోలేదు. అవి ఎవరివో ప్రాసిక్యూషన్ తేల్చలేకపోయింది. విమల చనిపోయిన దానికి కారణమైన కత్తిపై దొరికిన వేలిముద్రలు దొరికేంతవరకు హంతకుడా లేక హంతకురాలా అని తేలదు. కానీ నా క్లయింట్ పిచ్చివాడు కాదు, సీరియల్ కిల్లరు కాదు. ఈ హత్యకు ముద్దాయికి ఎటువంటి సంబంధం లేదని దీనివల్ల నిరూపించబడింది. కనుక కోర్టు వారు పైన చెప్పిన కారణాలను పరిగణలోకి తీసుకుని న్యాయం జరిగేలా చేయగలరని విశ్వసిస్తున్నానన్నాడు. ఇరుతరపుల వాదనలను విన్న తర్వాత జడ్జి గారు ముద్దాయిగా నిలబెట్టబడిన రామనాథం పైన ఆరోపించిన నేరాన్ని నిరూపించేలా ఆధారాలను చూపించలేకపోవడంతో అతనికి ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు నమ్ముతోందని, తద్వారా అతనిని బేషరతుగా విడుదల చేస్తున్నామని తీర్పు చెప్పాడు. అంతవరకు ప్రేక్షకుల నడుమ కూర్చొని మొదటి నుంచి ఆర్గ్యుమెంట్స్ అంతటినీ విన్న లాయరు విశాలాక్షి లేచి మౌనంగా బయటకు కదిలిపోయింది. విమల తల్లిదండ్రులను కలిసిన విశాలాక్షి ఈ కేసులో రామనాథం ఏ నేరమూ చేయలేదని తీర్పు వచ్చిందని పలికింది. నాకు కూడా ఇది సరైనదని తోస్తోందని పలికింది. దానికి ఆయన అంగీకరించలేకపోయాడు. తన కూతురు చాలా రోజులుగా తన భర్త జులాయిలా తిరుగుతున్నాడని, డబ్బు వృధా చేస్తున్నాడని, ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం తనకే కావాలని పట్టుపడుతున్నాడని చెప్పేది. నాకెందుకో ఇందులో ఏదో తిరకాసు ఉందనిపిస్తోందన్నాడు. దానికి విమల నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెకు తప్పక న్యాయం చేస్తానని పలికి సెలవు తీసుకుని బయటపడింది లాయర్ విశాలాక్షి. నేరుగా కారు తీసుకుని రామనాథం ఇంటికి వెళ్ళింది. రామనాథం కోర్టు నుంచి ఇంటికి చేరుకోలేదు. నిర్దోషిగా విడుదలైనందుకు ఎవరి ఫ్రెండ్ ఇంటికో పోయాడేమో. అతనింటిలో పని మనిషి ఉంది. ఆమెతో తాను విమల స్నేహితురాలని పలికి ఆమె భర్తను పరామర్శించి పోదామని వచ్చానంది. కాసేపు ఆమెతో మాటలు కలిపింది. మంచినీరు కావాలని అడిగి ఆమెతో పాటుగా వంట ఇంటి వరకు పోయింది. కొంతసేపటికి అతను రాలేదని, మరోమారు రాగలనని బయటపడింది. ఇంటిలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు సరిగ్గా ఇంటి ఎదురుగా ఒక బట్టల గుడారం వేసుకుని ఎవరో ఉన్నట్లు చూసింది. కారు దగ్గరకు పోకుండా ఆ గుడారం సమీపించింది. లోన 50కి పైబడిన ఒక స్త్రీ చిరిగిన బట్టలు కుట్టుకుంటోంది. ఆమె తలపైకెత్తి వింతగా చూసింది. తన బోటిదానితో కూడా మాట్లాడడానికి వచ్చిందని ఆశ్చర్యపడింది. నాకు సహాయం చేశావంటే నీకు 500 ఇస్తానని చెప్పింది విశాలి. నా బోటి ఆడది మీకు ఎలాంటి సహాయం చేయగలదని అడిగిందామె. నేను అడిగిన దానికి జ్ఞాపకం తెచ్చుకుని బదులు చెప్పడం ద్వారా అంది విశాలి. అడగండి, తెలిస్తే తప్పకుండా చెబుతాను అన్నది. హత్య జరిగిందని చెప్పబడుతున్న రాత్రి ఈ ఇంట్లో ఏం జరిగిందో చెప్పాలి. అంటే రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎవరెవరు వచ్చారో గుర్తు చేసుకొని చెప్పు అంది విశాలి. ఆమె కాసేపు ఆలోచించింది. మాకు దీపం పెట్టుకునే వీల్లేదు కాబట్టి వెలుగు ఉండగానే తిని పడుకుంటాము. సాధారణంగా మేము టెంటు బయటే పడుకునేవారం. అయితే ఆ రోజు 10 గంటల పైన వర్షం వచ్చింది. అందుకే మెలకు వచ్చి లోనికి రాబోతున్నాము.
ఆ సమయంలో ఎవరో ఇంగ్లీషు డ్రెస్ వేసుకున్న ఆడది ఎత్తైన చెప్పులు వేసుకుని చేతి సంచితో టిప్పుటాపుగా నడిచి ఇంటి బెల్లు కొట్టింది. ఇంటామే తలుపు తెరిచి ఈమెను లోపలకు తీసుకుపోయింది. 15 నిమిషాలు కూడా గడవకముందే హడావిడిగా బయటకు పరిగెత్తుకు వచ్చింది. అప్పుడు సన్నగా చినుకు పడుతోంది. ఇంటి ముందు ఉన్న సిమెంట్ పలక దాటిన తర్వాత మట్టిలో కాలు పెట్టగానే ఎందుకో ఆమె ముందుకు తూలి పడబోయి సంభాలించుకుని ఆగింది. కాలి చెప్పులు తీసి పక్కనే చెత్తబుట్టలో పడేసిపోయింది. ఆమె నడక ఏదో ఒక రకంగా ఉంది అందామె. విశాలాక్షి సంతోషంతో ఆమెకు 500 నోటు ఇచ్చి ముందుకు కదిలింది. మరలా వెనకకు వచ్చి చెత్తకుప్పను వెతకడానికి సాయం చేయమంది. ఆమె సాయంతో లోపలి చెత్త కొంత బయట పడేయగానే ఎడమ కాలి మడమ కింద విరిగిపోయిన బిళ్ళతో ఒక చెప్పు కనబడింది. మరి కాసేపటికి కుడికాలిది దొరికింది. అవి బ్రాండెడ్ కావు, ఆర్డర్ ఇచ్చి కుట్టించినట్టు తెలిసింది. కుడికాలి చెప్పు కంటే ఎడమకాలిది కాస్త మందంగా ఉంది. మరుసటి దినం రామనాథం ఎలక్ట్రానిక్ షోరూం లోపల అడుగుపెట్టి కౌంటర్లో ఉన్న మనిషితో బిజినెస్ విషయాలు మాట్లాడాలి, ఎవరున్నారని అడిగింది విశాలి. లూసీ గారు రాలేదు. బిజినెస్ విషయాలు ఆవిడే చూసేది. ఎందుకో గత వారం రోజుల నుంచి పనికి రావడం లేదు అని పలికిందావిడ. ఏమిటి, లూసీయేనా ఇక్కడ ఇన్ఛార్జ్? ఆమె నా స్నేహితురాలు, బహుశా ఆమె అయి ఉంటుందేమో. లూసీ ఫోటో ఏదైనా ఉందా అని ఆత్రంగా అడిగింది విశాలి. ఆమె బదులు పలకకుండా లోనికెళ్ళి ఒక గ్రూప్ ఫోటో తెచ్చి వేలు పెట్టి లూసీని చూపింది. అందులో ఆమె నిలబడి ఉంది. ఆ నిలబడడంలో కాస్త ఎడంవైపు వాలినట్టు అనిపిస్తోంది. అది చూసి నిస్పృహపడినట్టు ముఖం పెట్టి, ఈమె నా ఫ్రెండు లూసీ కాదని ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటపడింది. అక్కడి నుంచి వారు ఉపయోగించే బ్యాంకుకు బయలుదేరింది విశాలి. అక్కడ నుంచి ఎంతో తృప్తిగా బయటకు వచ్చింది. అక్కడి నుండి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి రామనాథం కేసును విచారించిన ఇన్స్పెక్టర్తో చాలాసేపు మాట్లాడింది. ఇరువురూ కలిసి ప్రాసిక్యూషన్ లాయర్ గారిని కలిసి తన థియరీ వినిపించింది. ముగ్గురూ కలిసి చేయాల్సిన పనులను గూర్చి చర్చించారు. బ్యాంకు నుంచి పొందిన లూసీ అడ్రస్ను అనుసరించి పోలీసులు లూసీని అరెస్టు చేశారు. ఆమెను నయానా భయానా బెదిరించి అసలు సంగతులు బయటకు లాగారు. మరుసటి వారమే పోలీసులు జడ్జి గారు స్పెషల్ పర్మిషన్ మీద రామనాథం కేసును రీఓపెన్ చేయించి కోర్టుకు హాజరు కావాల్సిందిగా అతనికి సమన్లు పంపించారు. అదే ప్రకారం రామనాథం తన స్పెషల్ లాయర్తో కోర్టుకు హాజరయ్యాడు. కోర్టు బోన్లో నిలబడ్డ రామనాథంను సమీపించిన ప్రాసిక్యూటర్, నేను మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు వేయదలుచుకోలేదు. ఆ రోజు నీవు కోర్టుకు వినిపించిన కథ లాంటిదే నేను ఒక కథ చెబుతాను. అది విని ఎంతవరకు నిజమో నీవు చెబితే చాలన్నాడు. మిలార్డ్, మీరు పర్మిషన్ ఇస్తే హత్య జరిగిన రాత్రి నిజంగా ఏం జరిగిందో మీకు వివరిస్తాను. దానికి ముద్దాయి అంగీకారం తెలుపగలడు. ఒకవేళ అతను నిరాకరించితే సాక్ష్యాధారాలతో పాటుగా నిరూపించగలనని పలికాడు. జడ్జిగారు తన అంగీకారం తెలిపిన పిదప ప్రాసిక్యూటర్ చెప్పనారంభించాడు. మొదట్లో ముద్దాయి చెప్పినట్లు వీరు ఈ ఇంటికి 6 మాసాల ముందరే వచ్చారు. రాత్రి 8 గంటలకు తినడం, 9 గంటలకు పడక ఎక్కడం కరెక్టే. అదేవిధంగా విమల నిద్రమాత్రలు కలిపిన పాల గ్లాసు పైన పెట్టడం వరకు కరెక్టే. అసలు కథ, వీరికి పెళ్ళైన కొద్ది రోజులకే ఇతని చిలకకొట్టుడు స్వభావం ఆమెకు తెలిసిపోయింది. అయినా ఆమె ఏదీ పట్టించుకోక సర్దుకొని పోయింది. దానితో పుట్టింటివారు పెట్టిన డబ్బు ఏది అతని విలాసాలకు ఇచ్చేది కాదు. వీరి ఇంటిలో వారం వారం జరిగే పార్టీలు బిజినెస్ ప్రమోషన్ కోసమని చెబుతూ వారికి కొత్త అమ్మాయిలతో పరిచయం చేయించేవాడు. ఈ విషయంలో ఇతనికి లూసీ సహాయపడేది. పార్టీలకయ్యే డబ్బంతా కంపెనీ లెక్కలలో రాసేవాడు. బిజినెస్ మెల్లెగా కిందికి దిగసాగింది. కాలం గడిచే కొద్దీ లూసీని తన కోరికల కోసం వాడుకునేవాడు. ఆమెను గుట్టు చెప్పకుండా ఉండడానికి డబ్బులు ఇచ్చేవాడు. అది మెల్లమెల్లగా నెలకు 50,000 దాటింది. ఇటు ఇంటిలో భార్యతో విసిగిపోయాడు, అటు లూసీ అత్యాశను తీర్చడానికి మనస్కరించలేదు. ఒకేసారి ఇద్దరినీ వదిలించుకునే ఉపాయాలు వెతికాడు. లూసీతో తాను భార్యతో విసిగిపోయానని, విడాకులకు ఆమె ఒప్పుకోవడం లేదని, ఆమెను తప్పించాలనుకున్నానని పలికాడు.
ఆమెను హత్య చేస్తే మొదట చిక్కుకునేది నేనేనని, కాబట్టి తెలివిగా ప్లాన్ చేయాలని చెప్పాడో. నీవు సాయం చేస్తే నేను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడో. ఆమె కూడా ఆశపడింది, ఏం చేయాలని అడిగింది. అతను ముందుగానే ఆలోచించి పెట్టుకున్న ప్లాన్ ఆమెకు తెలిపాడో. మొదట లూసీ భయపడినా తనకేమీ కాకుండా చూసుకుంటానని రామనాథం హామీ ఇవ్వగా ఒప్పుకుంది. వారి ప్లాను ప్రకారం ఆ రోజు రాత్రి నిద్రమాత్రలు కలిపి విమల రామనాథం పడక దగ్గర పెట్టిన పాలు అతను 9 గంటల వరకు తాగలేదు. సరిగ్గా 10 గంటలకు పైన లూసీ వచ్చి తలుపు తట్టింది. అర్జెంటుగా సార్ సంతకం అవసరమైందని పలికింది. ఎలాగైనా ట్రై చేసి చూడమంది. కానీ ఆమెను లోనికి తీసుకుపోయిన విమల బయట వర్షం పడుతోంది, కాసేపు ఆగిపొమ్మని పలికింది. ఆయన 9 గంటలకే నిద్రపోతాడు కాబట్టి సంతకం రేపు తీసుకోమని చెప్పింది. విమల లోనికెళ్ళి 2 గ్లాసులలో పాలు తెచ్చి బల్లపై ఉంచి తీసుకోమని కోరింది. లూసీ మంచినీరు అడిగింది. తేవడానికి విమల లోపలికి వెళ్ళగానే లూసీ తన బ్యాగు నుంచి నిద్రమాత్రలు విమల పాలలో వేసింది. ఇద్దరూ పాలం తాగారు. కొంతసేపటికి మత్తుగా విమల పక్కకు అలగానే లూసీ సంచి నుంచి కత్తి తీసి పొడవబోయి ఆమె తల పైకెత్తడం చూసి భయపడి కత్తిని సోఫాలో పడేసి పారిపోయింది. అలా బయటపడి పారిపోతున్నప్పుడు ఎడమ చెప్పు మట్టిలో దిగబడి మడమ క్రింద బిల్లా విరిగింది. దాంతో చెప్పులు 2 చెత్త కుప్పలో పడేసిపోయింది. ఇది ఎదురుగా ఉన్న బిచ్చగత్తె చూసింది. క్రింద జరిగిందంతా చూస్తున్న రామనాథం దిగివచ్చి చేతి రుమాలుతో కత్తిని పట్టుకుని విమలను పొడిచాడు. తన ఎబిలిటీ బలపరుచుకోవడానికి పాల గ్లాసు మారిందని నిరూపించటానికి లూసీ తాగిన గ్లాసును అక్కడ లేకుండా చేశాడు. మేడ మీదకు పోయి పాలు తాగి పడుకున్నాడు. అయితే అతి తెలివికి పోయి లూసీ ఎడమ చేతి వాటం మనిషిని తెలిసి తాను ఎడమ చేత్తో పొడిచాడు. అందుకే కత్తి ఆమె వెన్నుకు ఎడమవైపున దిగింది. దీంతో అనుమానం లూసీ మీదకు పోతుందని తలచాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి 2 చేతులతో రాయడం పనిచేయడం అలవాటు. ఈ సంగతి ఇక్కడ ఎవరికీ తెలియదనుకున్నాడు. పోలీసులు తలుచుకుంటే ఇతని పుట్టు పూర్వోత్తరాలు బయటకు లాగగలరని ఇప్పుడు తెలుసుకున్నాడు. అతను చదివిన హైస్కూల్లో ఇతనికి సవ్యసాచి అని బిరుదిచ్చి ఇచ్చిన సర్టిఫికెట్ అక్కడే స్కూల్ నోటీస్ బోర్డులో ఉంది. ఇంతటితో ఆపి ఇక నీవంతన్నట్లు రామనాథం కేసు చూశాడు ప్రాసిక్యూటర్. లూసీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసి ఇక చేసేది లేదని తన నేరం ఒప్పేసుకున్నాడు రామనాథం. కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. హత్యకు సాయపడినందుకుగాను లూసీకి 7 సంవత్సరాల కఠిన శిక్ష వేశారు. కోర్టు హాలులో కూర్చుని ఇది తిలకించిన విమల తల్లిదండ్రులు సంతోషంతో పక్కనే ఉన్న విశాలాక్షిని పొగిడి ధన్యవాదాలు తెలుపుకున్నారు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.